ఓ టిటిడి ఉద్యోగి అక్రమ సంబంధం పేరుతో మరో మహిళతో సహజీవనం చేస్తుండగా భార్య ఆవేదన చెందడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. వేద పాఠశాలలో అసిస్టెంట్ షరాబ్గా పనిచేస్తున్నటువంటి తులసీరాము భార్య భారతి వీళ్ళిరువురి మధ్య దాదాపు కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఏదైతే తులసీరాము మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతోనే అనేక సందర్భాల్లో కూడా భారతి క్వశ్చన్ చేసింది. అయితే ఆయన పూర్తిగా తనకి ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అనేటువంటి ఒక ధీమా అయితే వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో అనేక సందర్భాల్లో కూడా కుటుంబ సభ్యులకి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. కాకపోతే ఆయన ఏదైతే విడాకులు తీసుకోవాలని చెప్తూ కూడా ఆయన కుటుంబ సభ్యుల నుంచి భారతీకి ఒత్తిళ్లు వచ్చాయి. అనేక సందర్భాల్లో కూడా ఆమె ఆవేదనకు గురైనటువంటి నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే ఆమె పూర్తిగా కూడా సూసైడ్కి పాల్పడింది. కిరోసిన్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్యకి పాల్పడినటువంటి సిచ్యువేషన్స్. అయితే చికిత్స పొందుతూ ఆమె నిన్న రాత్రి మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అదైతే భారతి కూతురు నిఖిత ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, నాన్న అక్రమ సంబంధం పెట్టుకున్నారని సూసైడ్ చేసుకున్నారని చెప్తున్నారు కదా, నిజమే అంటారా? అసలు ఏం జరిగింది అప్పుడు? అంటే ఆల్రెడీ డాడీకి 5 ఇయర్స్ బ్యాక్ నుంచే ఇంట్లో లేరు, వాళ్ళు ఇంకొక అమ్మతో ఉన్నారు. మళ్ళీ మొన్న నేను కాలేజ్కి వెళ్ళున్నా ఇట్లా ఇంటికి వచ్చి వాళ్ళ మేనమామ, అంటే డాడీ వాళ్ళ మేనమామ ఇంటికి వచ్చి డైవర్స్ పేపర్ పైన సైన్ చేయాలి, మీరు ఎట్లా చేయరో నేను చూస్తాను అనేసి బెదిరించారంట. మీరు నువ్వు నీ కూతురు ఎలా బయట తిరుగుతారో నేను చూస్తా అనేసి కొంచెం వల్గర్గా మాట్లాడి అలా చేశారంట. సో అందుకనేసి, అంటే ఆ రోజు 2 టైమ్స్ వచ్చారంట, అందుకనేసి మమ్మీ ఇలా ఆగస్ట్ 31 నైట్ 8:30కి ఇలా సూసైడ్ చేసుకున్నారు, కిరోసిన్ పోసుకునేసి. డాడీ రిలేషన్ పెట్టుకున్నారని చెప్పి చెప్తున్నారు, నిజమే అంటారా? ఆమె ఎవరు, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా మీ కుటుంబ సభ్యులు వెళ్ళి? అంటే ఆమె మమ్మీకి ఫ్రెండ్ లాగునింది, మళ్ళీ అలా చేశారా ఆమె. సో ఫైనల్గా కొంతమంది ఎవరో వచ్చి మీ మమ్మీని కొంత ఒత్తిళ్ళకి గురి చేశారు, డైవర్స్ మీద సంతకాలు పెట్టమని చెప్పి, ఎవరు వాళ్ళు? అంటే డాడీ వాళ్ళ మేనమామ గోవిందరాజులు అనేసి ఆయన. మీరు పోలీస్ స్టేషన్ ఏం ఆశ్రయించలేదా? ఇలా జరుగుతోంది, డాడీ ఇలా చేస్తున్నాడని చెప్పేసి మమ్మీ ఏం పోలీస్ స్టేషన్? కోర్టులో కేసు జరుగుతానింది. ఏం కేసు జరుగుతుంది? డైవర్స్కి అప్లై చేశారు, అది కేసు జరుగుతానింది. మంత్లీ మంత్లీ వస్తారు, అంత కేసు అంతా అట్లే మూవ్ ఆన్ అవుతానింది. సో ఎన్ని రోజుల నుంచి రిలేషన్ పెట్టుకున్నాడు? రిలేషన్ అంటే నేను పుట్టక ముందు నుంచే పరిచయం ఉందంట డాడీకి. అంటే అప్పుడు డాడీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాశారు, అప్పటి నుంచే పరిచయం ఉందంట ఆమె. మళ్ళీ ఫ్యామిలీ ఫ్రెండ్గా అయ్యింది, నా 4th క్లాస్లో ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయ్యింది. మళ్ళీ ఒక 2019లో విడిపోయారు డాడీ. అంటే అప్పటికి ఇంటికి వచ్చి వెళ్తా అనింది, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా బాగానే ఉన్నింది, 2019కి అంతా విడిపోయాము. సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? అసలు డాడీ పైన ఇప్పటివరకు చర్యలు ఏమైనా తీసుకున్నారా? కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడి అతన్ని ఒప్పించే ప్రయత్నం చేశారా? లేకపోతే వినని పక్షంలో, అంటే ఇన్ని సంవత్సరాలుగా రిలేషన్ పెట్టుకుందనేసి అంటున్నారు కదా, ఫైనల్గా మీరు పోలీస్ స్టేషన్ కానీ లేదంటే అమ్మ ఇప్పుడు ప్రస్తుతం సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి డిమాండ్ కోరుతున్నారు? ఏం లేదు, నా ఫ్యూచర్ చూసుకొని నేను చదివించుకోను. సో ఇదైతే భారతి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఏంటి సార్, ఏం జరిగింది? అసలు మొదటి నుంచి కూడా వివాదాల్లోనే ఉన్నటువంటి పరిస్థితి, అనేక సందర్భాల్లో కూడా భారతి అనేటువంటి మహిళ కొంత ఇబ్బందుల్లో ఎదుర్కొనింది, వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తులు ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్ మొదటి నుంచి ఏం జరిగింది? ఇప్పుడు అతను ఒక ఎంప్లాయీగా ఉండడం వల్ల అతను రావడము, ఒక చేతికి వచ్చిన బిడ్డని కూడా వదిలేసి వేరే ఆమెతో ఉండడం అనేది చాలా, ఇది అతను చేస్తున్నది 100% తప్పు. అది 100% తప్పు. అది కాకుండా ఏం చేస్తున్నారంటే, ఆమెకు కావాల్సిన సోర్స్ ఏంది, మీకు ఆమెకి ఆమె తరపున మీకు విడాకులు అడిగారు, విడాకులు అడిగాడు, అది విడాకులు అడిగిన తర్వాత ఆమె సంతకం పెట్టేస్తే ఇంకా ఆ పాప పరిస్థితి ఏమైపోవాలి? ఆ పాప ఏం ఒంటరి అయిపోవాలి కదా. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, నాకు విడాకులు ఏం అవసరం లేదు, నాకు మా భర్త కావాలా మా తండ్రి కావాలని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ తరపున అయితే ఏం కేసు ఏం పెట్టలేదు, కేసులు పెట్టలేదు. మీరు కేసు పెట్టారు, అతను కేసు పెట్టి విడాకులు అడిగాడు, వీళ్ళు ఏమి చేసుకోలేదు. అతని తరపు నుంచి వీళ్ళకి ఏం సపోర్ట్ ఏమి లేదు, 100% సపోర్ట్ లేదు. అయినా కూడా ఒక 4 ఇయర్స్గా వాళ్ళ ఆమె బిడ్డ సాగడానికి అనేసి ఇప్పుడు వాలంటరీగా పనిచేస్తూ బిడ్డను సాకుకుంటూ చదివించుకుంటూ ఆమె బతుకుతుంది, ఆశా వర్కర్గా బతుకుతుంది. అతను వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మేనమామ రావచ్చి బెదిరించడం ఏంది, అతనికి ఏమి సంబంధము? విడాకులు కావాల్సింది అతను కావాలంటే వాళ్ళ భార్య దగ్గర తీసుకోమని చెప్పండి.
వీళ్ళ నాన్నగారు ఎందుకు విడాకులు అడిగారు? వీళ్ళు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు కదా, మెయింటెనెన్స్ కానీ లేకపోతే కుటుంబ అవసరాలకు సంబంధించిన ఏదైనా డబ్బులు ఇచ్చేవాడా? ఏమి అమౌంట్ అయితే ఏమి ఇవ్వడం లేదు, ఏమి మెయింటెనెన్స్ లేదు. వాళ్ళ సోర్స్గా వాళ్ళ సోర్స్ పరంగా ఏమిరా అంటే అతని పేరు మీద ఉన్న క్వార్టర్స్ మాత్రం అలాట్ చేశారు అంతే. క్వార్టర్స్ అలాట్ చేసి వాళ్ళకు ఉండడానికి నీడ్ ఇచ్చారు, ఇల్లు మాత్రం ఉంది అంతే. వీళ్ళు బతకడానికి కానీ, వీళ్ళు ఏమైనా ఉండడానికి కానీ, వీళ్ళు భవిష్యత్తులో తినడానికి కానీ అటువంటి ఏం సోర్స్ ఇవ్వలేదు. ఆమె కష్టపడుతుంది, చేసుకుంటుంది, వాలంటరీగా బంద్ చేస్తుంది, సూపర్ మార్కెట్లో బంద్ చేసుకుంటా ఉండింది, ఆ పక్క ఈ పక్క రెండు విధాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ తన కుటుంబాన్ని ముందు నడుపుకుంటూ వెళ్తుంది. శ్రీరామ్ సంబంధించిన పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా? వాళ్ళు కూడా అతనికి సపోర్ట్ చేస్తున్నారా? ఎట్లా? వాళ్ళు అతనికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి అతను సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం అతనిది ఏముంది, ఇక 10 ఇయర్స్ తర్వాత పాప పుట్టింది. దానికి ముందు అక్రమ సంబంధం అనేది ఒకటి పెట్టుకున్నాడు ఆయన, అది బయటపడలేదు. పాప పుట్టిన తర్వాత ముందుగా అక్రమ సంబంధం ఉంది, అది అటు అలాగే కంటిన్యూ అయిపోయింది. అలాగే కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు వాళ్ళు ఒకటైపోయారు. వీళ్ళని ఇప్పుడు బయట పెట్టేస్తున్నారు, వీళ్ళని పక్కా తోసేసి వాళ్ళు ఒకటైపోదామని చూస్తున్నారు. విడాకుల మీద సంతకం పెట్టేస్తే వీళ్ళు సైడ్ అయిపోతారు కదా సార్. వీళ్ళు సైడ్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్లో తన పేరు ఎక్కించుకొని, తన పిల్లల పేరు ఎక్కించుకొని ఎప్పటికైనా వాళ్ళు బాగుపడదామని చూస్తారు. శ్రీరామ్కి సంబంధించి అక్రమ సంబంధం పెట్టుకున్నారు, ఆ మహిళ భర్త ఉన్నాడా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా హెరాస్ చేస్తున్నారు? అంటే తను వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే తను వాళ్ళ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చేసారంట. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా సపోర్ట్ బాగా చేస్తారు. ఒకసారి అంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ నాకు కాలు పైన హాట్ వాటర్ పడిపోయింది, కాలంతా కాలిపోయింది. సో మమ్మీ అమ్మమ్మ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి అంటే డాడీ దగ్గర వదలడానికి తీసుకుపోయి వదిలితే మా దగ్గరే ఉన్నాడు డాడీ. మేము పోయి చూసాం, అక్కడ కింద వాచ్మ్యాన్ వాళ్ళందరినీ అడిగితే 3 ఇయర్స్గా ఇక్కడే కాపురంగా ఉన్నారు, అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నాము, మాకు తెలియదు అనేసి అన్నారు. ఆ రోజు పోయి మాట్లాడితే వాళ్ళ అమ్మ వండుకొని వాళ్ళ డాడీ ఎప్పుడైతే వస్తాడో అప్పుడే లోపలికి రప్పించుకో, అంతవరకు చెప్పులు కాడ కూర్చోబెట్టు అనేసి ఇంకొక అదే ఇప్పుడు మా డాడీ ఉన్న ఆమె వాళ్ళ మమ్మీ చెప్పింది. అప్పుడు ఆమె బయటకు తరిమేసింది. మా డాడీ లిఫ్ట్ రూమ్లో వెళ్ళి దాక్కున్నాడు, మమ్మీ వెళ్ళి చూసి తీసింది తలుపు. అప్పుడు కనిపించాడు, కింద పోయి మాట్లాడదాము కింద పోయి మాట్లాడదామని చెప్పి కిందికి వచ్చాడు. అంతే షర్టు వేసుకోలేదు, బనీన్తో అట్టే ఉన్నాడు, చెప్పులు వేసుకోకుండా అట్టే వెళ్ళిపోయాడు. మళ్ళీ దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసేశారు. మళ్ళీ ఇప్పుడు రెడ్డీస్ భవన్లో ఉన్నారు వాళ్ళు. అది ఇంత జరుగుతోంది, అతను మిమ్మల్ని హెరాస్ చేస్తున్నాడు, వేరే మహిళతో బహిరంగంగానే అతను కాపురం చేస్తున్నాడు కదా, ఎప్పుడు కానీ మీరు కంప్లైంట్ ఇచ్చాడు ఇవ్వడం కానీ అతని పైన చర్యలు తీసుకోమని చెప్పిన పోలీసులను ఎప్పుడు అడగలేదా? అంటే ఆ రోజు దాని తర్వాత వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము, ఇలా అదే హాట్ వాటర్ పడినప్పుడు ఇల్లు ఖాళీ చేసేసారు అనేసి అక్కడ ఉంటారని అక్కడికి వెళ్ళాము. అక్కడ వాళ్ళు కూడా అంటే కొంచెం అమ్మమ్మని చెప్తో కొట్టి, అంటే మమ్మీని అమ్మమ్మని కొంచెం వల్గర్గా లంజా అని వల్గర్గా తిట్టారు. సో వేసామంటే ఫస్ట్ ఈవోకి లెటర్ పెట్టాము మమ్మల్ని చూసుకోవడం లేదనేసి. అప్పుడు ఈవో సరే చూసుకుంటాము యాక్షన్ తీసుకుంటామన్నారు. మళ్ళీ విజిలెన్స్ వాళ్ళు పిలిచారు, మాట్లాడారు. మళ్ళీ 15,000 మంత్లీ ఇవ్వండి అంటే నేను ఇవ్వను, నాకు వచ్చేదే 20,000 శాలరీ అని చెప్పారు. మళ్ళీ 9,000 అన్న 10,000 అన్న ఇవ్వండి అంటే కుదరదు 7,000 ఇస్తా అని చెప్పి, అంటే మంత్కి 7,000 వేస్తా ఉన్నారు అంతే. కోర్టు వచ్చి 9,000 శాంక్షన్ చేసింది, అది కూడా ఇచ్చేది లేదు. మళ్ళీ వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకున్నప్పుడు వాళ్ళే అలిపిరి దగ్గరికి వెళ్ళారు కంప్లైంట్ ఇచ్చేకి. అప్పుడు కంప్లైంట్ ఇచ్చాం ఇలా జరిగింది ఇలా జరిగింది అనేసి. వాళ్ళు రాసుకున్నారు కానీ అంటే కేసు ఏం ఫైల్ చేయలేదు, ఎఫ్ఐఆర్ ఏం తీసుకోలేదు. సో ఈ విధంగా ఏదైతే భారతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా తిరుపతి మార్చరీ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, కంప్లీట్గా తమకు న్యాయం చేయాలి. ఏదైతే అనేక సంవత్సరాల నుంచి కూడా తులసిరామ్ అనేటువంటి వ్యక్తి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పటికీ కూడా తాను ఎప్పుడు కూడా తన భర్తనే కోరుకునింది, కాకపోతే కంప్లీట్గా వాళ్ళు ఆ ఒక తులసిరామ్ని పూర్తిగా కూడా తమ వశం చేసుకోవాలనేటువంటి అటు సైడ్ కూడా కంప్లీట్గా వాళ్ళు ప్రెజర్ పెట్టడము, దాంతో ఒకంత డైవర్స్ కేసు వేసేందుకు కూడా ప్రయత్నించారు. సో ఈ క్రమంలోనే మనస్తాపం చెందినటువంటి భారతి 2 రోజుల క్రితం కిరోసిన్ పోసి ఆత్మహత్యకు పాల్పడింది, చికిత్స పొందుతూ కూడా ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి, కాకపోతే కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు తన కూతురు కూడా డిమాండ్ వినిపిస్తుంది. వీడియో నుంచి మణికంఠతో ఉమాశంకర్ ఆర్టీవీ తిరుపతి నుంచి.